ప్రతిరోజు మీ అందరికీ రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో. మరి ఆ రెండో ఈ వంటలు చేద్దాం. మీరు కూడా ఎక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. ఇంకెందుకు ఆలస్యం, ఈ నెంబర్కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు ఆ రెండో ఈ వంటలు చేద్దాం. విజయలక్ష్మి గారు వచ్చారండి గౌలిగూడ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. విజయ గారు హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండో ఈ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే. ఎంతమంది పిల్లలు? ఒకతే పాప. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మెడికల్ ఏజెన్సీ. ఓకే. సో వాళ్ళ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారండి మాకు? బీన్స్ ఎగ్ ఫ్రై. ఓ నైస్ నైస్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఏమేమి కావాలి? బీన్స్ క్యారెట్ ఉడికించి తెచ్చుకున్న, ఉల్లిపాయ ముక్కలు, ఎగ్స్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి. ఓకే అండి. సో స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. స్టవ్ వెళ్ళండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఎగ్ ఫ్రై కాబట్టి ఒక 4 స్పూన్స్ అట్లా ఆయిల్. ఆనియన్స్, సో ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటి? బీన్స్ ఎగ్ ఫ్రై. బీన్స్ లో ఎగ్ వేస్తున్నాం స్పెషల్. సో జనరల్ గా మనం కంబైన్ చేయం కదా బీన్స్. అవును, బీన్స్ ఎగ్. సో ఎక్కడ నుంచి నేర్చుకున్నారు రెసిపీ మీరు? మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. సో మీరు ఇంట్లో కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారా? చేస్తామండి. సో మీ పాప గురించి చెప్పండి, తను ఏం చదువుకుంటుంది? మా పాప ఇప్పుడు 6th వెళ్తుందండి. ఓకే. సో పేరేంటి? పేరు ద్రవిక. ద్రవిక. ఏంటి ఈ పేరు మీనింగ్? ఏంటి అసలు? ధనలక్ష్మి. నైస్ నైస్. వచ్చిందా వర్ధనం ఇంట్లో పాప పుట్టిన తర్వాత? వచ్చింది వచ్చింది. సో మీ పాప గురించి చెప్పండి, తను బాగా చదువుకుంటుందా, స్పోర్ట్స్ లో ఉందా, లేకపోతే చదువుకుంటది? టాలెంటెడ్ గానీ కొంచెం చెప్పాలా, వెంట ఉండాలి, చెప్తుండాలి. చెప్తుంటే చేస్తుంటది. చాలా తెలివి ఉంది, చాలా టాలెంట్ ఉంది, చెప్పాలి. చెప్తుంటే చేస్తుంటది. సో మీరు ఎక్కువ కేరింగ్ గా మీ పాప పైన? మీ వారా ఇద్దరం? ఇద్దరు ఈక్వల్ గా? ఇద్దరు ఈక్వల్ గా. సో ఎవరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఇద్దరం తీసుకుంటాం. వాళ్ళ డాడీ డ్రాపింగ్ అయితే నేను పికప్. సో ఏ స్కూల్లో చదువుకుంటుంది మీ పాప? తన సిపిఎల్ అంబర్పేట్ సెంట్రల్ పోలీస్ లైన్. ఇది వేగుతుంది కదండి, ఒక 2 పచ్చిమిర్చి, ఓకే, కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. సో పాపకి హాలిడేస్ వస్తే ఏం చేస్తుంటారు ఫ్యామిలీ అంతా? హాలిడేస్ కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది. ఓకే. అంతే, ఇంకెక్కడ వెళ్ళలేదు. ఎప్పుడైనా అడుగుతుందా బయటికి వెకేషన్ కి తీసుకెళ్ళమని? ఎక్కడికైనా బయటికి? అడుగుతుంది, అడుగుతుంది. వాళ్ళ డాడీని అడుగుతుంది బాగా. సో సండేస్ వస్తే ఏం చేస్తుంటారండి? అందరు బయటికి వెళ్తారా రెస్టారెంట్స్ కి, ఎక్కడికైనా? వెళ్తాం. సండే అంటే హాలిడే పిల్లలతో, ఆమెతోనే సరిపోతుంది. ఆమె లేట్ గా లేస్తుంది, లేట్ గా తింటది. అందరం హాలిడే అని అందరం లేట్ గా లేస్తాం. సండే అట్లానే, ఎక్కువ టైమ్స్ అట్లానే అయిపోతుంది. వంటలు ఏం చేస్తారు ఆ రోజు? వంటలు నాన్ వెజ్ కంపల్సరీ. ఇవి వేగింది. ఓకే. పసుపు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే.
ఉడికించిన బీన్స్ క్యారెట్. ఎప్పుడైనా క్రియేటివ్గా కొత్త కొత్త రెసిపీస్ మీరు చేస్తూ ఉంటారా? చేస్తాను, అభిరుచి చూసి ఎక్కువ ట్రై చేస్తాను. ఓ నైస్ నైస్. సో అభిరుచి చూసి మీకు ఇంట్లో ట్రై చేసినప్పుడు బాగా వచ్చిన రెసిపీ ఏంటి? బాగా వచ్చిన రెసిపీయా, సంజయ్ షెఫ్ గారు వంకాయ బెండకాయ పులుసు చూపించారు, అది ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది. ఓ నైస్ నైస్. బాగుంటుందా ఇంతకీ వంకాయ బెండకాయ కంబైన్ చేస్తే? బాగుంటుంది. వంకాయ అంటే ఫస్ట్ కాంబినేషన్ అయితే ఆలూనే వస్తుంది కదా? ఆలూనే వస్తుంది. అది రసం చేశారు, పులుసు పెట్టారు, చేసుకున్నాము, చాలా బాగా వచ్చింది. రాజుగారు చూపించే వంటలు కూడా ట్రై చేస్తూ ఉంటాం. అవునా? అసలు ఈ టీవీ అనే అభిరుచి ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు. వస్తూ ఉంటాయి కదా వంటలు, కొత్త కొత్త ప్రోగ్రామ్స్, వంటలు చూడాలనిపిస్తుంది. కారం వేసుకున్నా. ఓకే. స్టవ్ కొంచెం సిమ్ లో పెట్టుకోండి. సిమ్ లోనే ఉందండి. సో మీరు కారం కొంచెం ఎక్కువ తింటారా? స్పైసీ ఫుడ్ అండి, ఆబ్వియస్లీ తెలంగాణలో అందరూ అంతే కదా. అవునవును. సో ఆల్రెడీ క్యారెట్ అండ్ బీన్స్ ఉడికించి పెట్టేసుకున్నాం కాబట్టి, తొందరగా అయిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పొడి, కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇట్లా కర్రీ ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రై లాగా అవుతున్నప్పుడు 2 eggs కొట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే. కొద్దిసేపు ఇలానే ఉంచాలి, గట్టిపడే వరకు ఇలానే ఉంచి తర్వాత టర్న్ చేసుకోవాలి. ఫైనల్ గా ధనియాల పొడి వేసుకొని టర్న్ చేసుకోవాలి మేడం. ఇలా చేసుకుంటే వెజిటబుల్స్ ఎగ్ రెండు కలిపి ఒకేసారి తినొచ్చు అన్నమాట. అవును. దీన్ని ఇట్లా ఎగ్ పగిలిపోకుండా ఇలా టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇలా ఎగ్ పీసెస్ ఇలా ఉండాలన్నమాట. ఎగ్ పీసెస్ ఇలా ఉంటాయి కదండి, కర్రీ కాంబినేషన్ లో ఇవి కలుపుకొని తింటుంటే చాలా బాగుంటది అన్నమాట. ఇట్లా ఎగ్ ఎగ్ సెపరేట్, కర్రీ కర్రీ. సో చపాతీతో చాలా బాగుంటుందేమో కదా? చపాతీతో బాగుంటుంది. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర. ఓకే.
ఓకే అండి, ఎగ్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఎగ్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బీన్స్ ఎగ్ ఫ్రై తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, కోడిగుడ్లు, కొబ్బరి తురుము, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పుదీనాకు, కారం. బీన్స్ ఎగ్ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించుకున్న బీన్స్ క్యారెట్ ముక్కలు, కారం, ఉప్పు, కొబ్బరి పొడి వేసి బాగా కలిపి తర్వాత కోడిగుడ్డు, ధనియా పొడి వేసి కాసేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, బీన్స్ ఎగ్ ఫ్రై రెడీ. రేపు టేస్ట్ చేయబోతున్నానండి. వెరీ నైస్ అండి, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. వెరీ స్పైసీ, చాలా బాగుంది. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? బీట్రూట్ పచ్చడి. ఓ, సో దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. బీట్రూట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, చింతపండు, నువ్వులు, ఉప్పు. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి ప్రిపరేషన్. బీట్రూట్ పచ్చడి చేద్దామండి. స్టవ్ వెల్ ఓకే. ఫస్ట్ నువ్వులు వేయించాలి. సో మేడం, ఈ పచ్చడి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఈ పచ్చడి కూడా మా అత్తయ్య. నేను బీట్రూట్ తో అంటే మనం చాలా వెరైటీస్ చేసుకుంటాం, కర్రీస్ అండ్ వర్సటైల్ కూడా బీట్రూట్. సో బీట్రూట్ హల్వా అన్ని చేసుకుంటాం, అంటే స్వీట్ గా యూజ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం హాట్ గా కూడా యూజ్ చేస్తాం. సో పచ్చడి దేంతో బాగుంటుంది? రైస్ తోనే పుల్ల పుల్లగా బాగుంటుంది, చింతపండు వేస్తాం కదా. ఓకే, పుల్ల పుల్లగా బాగుంటుంది. సో ఇంకా ఏమేమి వెరైటీస్ ఆఫ్ పచ్చడి చేస్తూ ఉంటారు మీరు ఇంట్లో? మేము ఎక్కువ టమాటా, పచ్చిమిర్చి, నువ్వులు కాంబినేషన్ లో పచ్చడి బాగుంటుంది. పచ్చి కొబ్బరి పచ్చడి ఈ నువ్వులు చిటపటలు ఆడే వరకు వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసుకొని ఇదే ప్యాన్ లో బీట్రూట్, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోండి. పచ్చిమిర్చి అవన్నీ ఇందులోనే వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. మీ ఫేవరెట్ పచ్చడి టొమాటో నువ్వుల పచ్చడి? రెగ్యులర్ అది. పెద్దగా నిల్వ పచ్చడిలు ఏం చెయ్యం, కానీ ఈ అప్పటికప్పుడు చేసుకునేటివి టమాటా నువ్వుల పచ్చడి, పచ్చి కొబ్బరి పచ్చడి. నువ్వులు వేగిపోయినాయి, పక్కన తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామండి? ఇదే ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు, ఓకే, ఆనియన్ కూడా వేసుకుంటున్నామండి. ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్, ఇవి బాగా ఫ్రై చేసుకుంటారు ఇంట్లో ఉన్నప్పుడు? ఫ్రీ టైం ఏముండదు మేడం, పని అయిపోగానే మధ్యాహ్నం పడుకోవడం. ఓకే, పాప స్కూల్ టైం అయితే పాపని తీసుకురావడం. ఓకే, ఈటీవీ అభిరుచి చూస్తూ ఉంటాం అంత. అసలు ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు 24 అవర్స్ వంటలు అంటే ఎవరు చూస్తారా బాబు అనుకో, ఇంత మంచిగా రన్ అవుతుంది అని అనుకోలేదు. తొందరగానే ఫేమస్ అయింది, సేమ్ టైం బాగా మంచి మంచి ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ అండి ఫర్ బీయింగ్ అ లాయల్ వ్యూవర్ ఆఫ్ ఈటీవీ అభిరుచి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. స్వప్న మేడం ప్రోగ్రామ్ కూడా ప్రతిరోజు చూస్తూ ఉంటాను. మెయిల్ చదవడము, ఆడవాడ ఆమె కుక్ చేయడము, అవన్నీ మంచిగా అనిపిస్తుంటాయి మాకు. ఇది వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసేయాలి. సో ఎంతసేపు ఉడికించాలండి మనం ఈ మిశ్రమాన్ని? ఫ్రై అవ్వాలంటే బీట్రూట్ కొంచెం ఈ పచ్చి వాసన పోయి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. మీకు పాపకు కలిపి ఎప్పుడు షాపింగ్ చేస్తూ ఉంటారు?
మేము దసరా దీపావళికి కంపల్సరీ, అట్ ద సేమ్ టైం ప్రతి పండగకి పాపకి తేవడం అలవాటే మాకు. చిన్న చిన్న షాపింగ్ పాపకి అయితే కంపల్సరీ, పెద్ద షాపింగ్ అంటే దసరా దివాళి బోనాలు. బోనాలు మీరు బాగా చేసుకునే ఫెస్టివల్స్ కూడా అవేనా? దసరా దీపావళి బోనాలు ఇంకా చాలా పెద్దగా అంటే బోనాలు. మాకు ఓన్ టెంపుల్ ఉంది. అవునా? గోలిగూడ దగ్గర చాలా బాగా అయితే అన్నమాట అక్కడ బోనాలు. పుదీన వేసుకుంటాం, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు. ఈ బీట్రూట్ కి ఇంత పడుతుందండి. వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇది వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవడం, మిక్సీ పట్టి పోపు వేసుకోవాలి. ఓకే అండి, ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. అది ఉడికే వెయిట్ చేద్దాం. ఇంత వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టు. ఓకే ఓకే. మిక్సీలో ఇందాక వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఓకే. ఇది జస్ట్ ఒకసారి పౌడర్ చేసుకోవాలి. ఈ మిక్సీలో ఇవి పౌడర్ అయిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బీట్రూట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పడతాయండి. సరిపోతుందండి. ఓకే. డిష్ అవుట్ చేసుకొని పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. పోపు దినుసులు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఓకే. అవన్నీ పోపు దినుసులు, ఎండుమిర్చి వేగనివ్వాలి. ఓకే. పోపు దినుసులు మంచి ఫ్రై చేసుకోవాలండి. ఓకే. ఇంకొక 2 మినిట్స్ అయితే. ఓకే. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరండి? చిరంజీవి. నైస్. మెగాస్టార్ గారి మూవీస్లో ఏ మూవీ అంటే బాగా ఇష్టం? మాకు రీసెంట్ అంటే చాలా రోజులే అయింది, ఖైదీ 150 బాగా నచ్చింది. ఖైదీ 150 బాగా నచ్చిందా? నైస్ నైస్. ఎందుకు ఏ సినిమా చూసి మీరు మెగాస్టార్ గారు ఫ్యాన్ అయ్యారు? డాడీ సినిమా చూసాయి. ఓకే ఓకే. పోపిందులు వేసుకోవాలండి.
రెడీ అయిందండి బీట్రూట్ పచ్చడి, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. షూర్ అండి. సో చూస్తున్నారు కదా, బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారు విధానాన్ని చూడండి. బీట్రూట్ పచ్చడి తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పోపు దినుసులు, ఎండుమిర్చి, నువ్వులు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. బీట్రూట్ పచ్చడి తయారు విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి బీట్రూట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గించాలి. కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు బాగా మగ్గనిచ్చి తర్వాత మిశ్రమాన్ని మిక్సీ పట్టించి పోపు వేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బీట్రూట్ పచ్చడి రెడీ. రేపు టేస్ట్ చేయబోతున్నానండి బీట్రూట్ పచ్చడి. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. రైస్ లో పెట్టిన సంగతి చాలా బాగుంటుంది. బాగుంటుంది. విడివిడి అయినా అండ్ బీట్రూట్ పచ్చడి చాలా బాగుంది. సో ఇవాళ మీరు పరిచయం చేసిన రెండు రెసిపీస్ కూడా సూపర్. అందుకే మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది అండి మా షోలో పార్టిసిపేట్ చేయడం? చాలా బాగా అనిపించింది అండి, చాలా నచ్చింది. నైస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. టేక్ కేర్ అండి. సో ఇవాళ విజయలక్ష్మి గారు మనకు పరిచయం చేసిన ఇటు స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో వెంటనే ట్రై చేయండి, అందరితో కూడా షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బై.